Sunshine Properties Infra Developers Safety Surety Promise అనువైన స్థలం అందుబాటు ధరలో ప్రణవి ప్రైడ్ బాచారం నేను చెప్పాలంటే నేను చాలా మాట్లాడదాం అనుకున్నానండి దాదాపు ఒక రెండు మూడు పేజీలు రాసుకొని కూడా వచ్చాను అన్న కొన్ని పాటలు పాడేసరికి ఒక్కసారిగా ఆ పొలం గట్ల మీదకి ఆడో అడవుల్లోకి అక్కడ రాలిన బిడ్డల వైపు రక్తపు చుక్కల వైపు ఒక్కసారి హృదయం అంతా వెళ్ళిపోయింది ఏం మాట్లాడాలి చెప్పండి వాళ్ళ గురించి మాట్లాడే గొంతుక వాళ్ళ గురించి పోరాడే గుండె వాళ్ళ గురించి పాట కైగట్టి పాడి ఆడేటువంటి వ్యక్తి ఒక మహోన్నత వ్యక్తిత్వం ఒక శకం ముగిసింది చుక్కల్లో కలిసిపోయింది ప్రశాంతంగా కదా ఎవరో బిడ్డ ఎక్కడో రోడ్డు మీద చచ్చిపోతే అట్లనా అని ఇప్పుడు మన మొబైల్ పట్టుకొని మనం అది తీస్తాం కానీ అయ్యో ఏమన్నా కొన ఊపిరుందేమో రక్తం మోసమవుతుందేమో అని పారాడే మనుషులు ఉన్నామా తగ్గిపోయింది జీవచ్ఛవాలం అయిపోయినాం సెన్సిటివిటీ అన్న పదం మన డిక్షనరీలోంచి వెళ్ళిపోయింది మన శరీరాల్లోంచి దూరం అవుతుంది అయినా ఎక్కడ ఏ పోరాటమైనా అంటే గద్దరన్న కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రమే ఎవరు చూడొద్దండి ఆయన ప్రపంచం కోసం పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచం కోసం పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడో కారంచెడులో హింస జరిగిందంటే దాని మీద విప్లవం తెచ్చాడు దాని మీద యుద్ధం చేశాడు ఆ బిడ్డలు మన బిడ్డలు కాదా ఎక్కడ ఏ తప్పు జరిగినా ఒక చండ శాసనుడిలాగా పాట పుట్టించేవాడు అంటే ఆయనకి 75 ఏళ్ళు నిజం చెప్పాలంటే 25 ఏళ్ళ యువకుడు అండి సంవత్సరం గుర్తు లేదు 1997 ఏప్రిల్ 6వ తేదీన ప్రతికూల శక్తులు కొన్ని వచ్చి ఆయన పాట మీద కక్ష గట్టి ఎక్కడ ఈ పాట ఎంత ప్రభావితం చేస్తుందంటే ప్రజల్లో ఒక కొత్త విప్లవాన్ని పుట్టిస్తుంది అని చెప్పి ఆయన పట్ల పగబట్టి ఇంటికి వెళ్ళి అన్నా నాకు బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చి ఆయన్ని కాల్చారు 6 తూటాలు 9 mm తూటాలంట ఒకటి గుండెని చీల్చుకుంటూ పోయింది ఒకటి కిడ్నీని దూచుకుంటూ పోయింది ఒకటి చేతిని దూచుకుంటూ పోయింది ఒకటి వెన్నెముకలో ఇరుక్కుపోయింది ఆ తోట ఏం మాట్లాడి ఉంటుంది ఆయనతోటి నాకు ఎన్నోసార్లు అనిపించింది అసలు ఆ తోట ఏం చెప్పుంటుంది అంటే నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే పాలక వర్గాలకి అంత బలీయమైన శక్తులు ఎంత బలవంతులు వాళ్ళంతా తలుచుకుంటే చిట్టికలో మనల్ని తుడిపోవతల పడేస్తారు ఎందుకు బతుకున్నామో కూడా తెలియదు మనం అలా లేపే అంతటి శక్తివంతులు వాళ్ళతో ఒక గొంగడి కప్పుకొని ఒక చొక్కా వేసుకొని ఒక చేతి కర్ర పట్టుకొని గజ్జ కట్టుకొని వాళ్లతో యుద్ధం ఒక సర్వ సైన్యాధ్యక్షుడు మనందరి తరపున ఆయన పేదల తరపున ఆకలి కేకల తరపున తల్లుల తరపున పొగొట్టుకున్నటువంటి బిడ్డల తల్లుల తరపున వాళ్ళందరి తరపున ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఆయనకు ఒక బుల్లెట్ దిగి ఆ బుల్లెట్ అక్కడే ఉండిపోయి ఏం చెప్పుంటుంది ఆయనతోటి నేను ఎన్నోసార్లు ఆలోచించాను నేను చెప్పుండొచ్చు నీకు ఏ క్షణమైనా మళ్ళీ జరుగుతుంది నేను మృత్యువును నీ వెన్నంటే నీ వెన్నులో దిగి నిన్ను నీకు గుర్తు చేస్తున్నా నీకు ఏ క్షణమైనా జరుగుండొచ్చు జరుగుతుంది అని బెదిరించి ఉండొచ్చు లేదా నేను మృత్యువును నిన్ను చంపడానికి వచ్చి నీకు దోస్తులాగా నీ వెన్నెముకలు ఇరుక్కుపోయాను ఇక చావే నిన్నేం చేయలేదు నువ్వు కదలో నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పుండొచ్చు అదే జరిగిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరికైనా అంతటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు తగ్గుతారండి కుటుంబం ఏమైపోతుందో లేకపోతే ఇంకేమన్నా సమాజం ఏమైపోతుందో అవన్నీ పక్కన పెట్టి మన కుటుంబం ఏమవుతుంది మన బిడ్డలు ఏమవుతారో అని ఒక చిన్న ఆలోచన వస్తుంది కానీ అంతకు 1000 అయ్యాడు ఆయన 1000 అయ్యాడు చివరి పాట కూడా తనకి తాను రాసుకున్నాడండి ఏమని రాసుకున్నాడు మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో అని పాడుకున్నాడు అది ఎవరు మరి ఇందాక అన్న ఒకటి చెప్పాడు ఆయన ఒక మహాసంద్రము ఒక సంద్రాన్ని ఇచ్చి వెళ్ళాడు ఒక చెంచపు నీళ్ళు ఉంటే ఎంత లేకుంటుంది కానీ ఆయన ఒక మహాసముద్రాన్ని ఇచ్చి వెళ్ళాడు కానీ ఇది గ్లోబల్ వార్మింగ్ అవుతున్నటువంటి టైం అండి అలాంటి సంద్రాన్ని కూడా మనం తలుచుకుంటే కలుషితం చేయగలం సర్వనాశనం చేయగలం కానీ ఆ సంద్రాన్ని ఇచ్చి వెళ్ళాడు కాబట్టి
ఆ సంద్రాన్ని సురక్షితంగా కాపాడి భావి తరాల బాధ్యత మనపైన తీసుకుని ప్రశ్నించే గొంతుకలం అవ్వాలి మనం. ఆయన చెప్పింది మోగబోయిన గొంతులో జీవం ఎవరు పోసేద్దరు ప్రాణం ఎవరు పోసేద్దరు అంటే మిమ్మల్ని ఉద్దేశించి అడుగుతున్నాను. నేను ఈరోజు తెలుగు యూనివర్సిటీలో జరుగుతుంది అంటే నేను వచ్చిన ఉద్దేశమే అది. ఇక్కడ చాలామంది యువతరం ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రశ్నించడం నేర్చుకోండి. గద్దరన్న మనందరికీ నేర్పింది ఒక్కటే, ఎంతటి భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే ప్రశ్న ఆగొద్దు. పాలక శక్తులు ఎంత బలవంతులైనా సరే ప్రశ్న ఆగొద్దు. తప్పులు అందరూ చేస్తారండి, తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి మనకు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆ ధైర్యం ఉంది. అలా మాట్లాడాడు, అలా పోరాడాడు, అలా గజ్జగట్టి ఆడాడు. మనం అందరం ఊరికే పునకాలు తెచ్చుకోలేదండి, వాస్తవం చెప్పాడు కాబట్టి. మన బాధ, మనం చెప్పుకోలేని బాధను కూడా ఆయన గళ్ళలోంచి బయటకు వచ్చింది. సో ప్రశ్నించడం ఎప్పుడు ఆపొద్దు, పిడికిలెత్తడం ఎప్పటికీ ఆపొద్దు. ఆయన బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఆయన జీరబోయిన గొంతుకలో జీవం పోసేది మనమందరం అండి. ఆయన్ని బ్రతికించుకోవాలి మనం, ఆయన ఆశయాల్ని బ్రతికించుకోవాలి. ప్రశ్నించే గళాలే మీరందరూ ఉద్భవించాలని, ఎంతటి వాడైనా సరే వాడిని ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జహీరుద్దీన్ అలీ సాబ్, వీరి గురించి నేను వారు మధ్య మధ్యలో అప్పుడప్పుడు విన్నాను, కానీ అంత ఎక్కువగా నేను తెలుసుకోలేదు. ఇలా జరిగిందంట, ఇలా తన స్నేహితుడు ఇలా వచ్చి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు అని అంటే అసలు ఆయన ఏంటి అనేది కొంచెం పరిశోధించి చూశాను. అంటండి, బోల్తే నజబ్ యూనో జిస్కా కోయి నహీ హోతా హై తో భగవాన్ ఏక్ కో దేతా హై జిన్ ఉన్కే లియే సోచనే కే లియే యూనో ఉన్కే లియే లడ్నే కే లియే ఉన్కో సహారా దేనే కే లియే వైసే ఆద్మీ థే హోను ఉన్కే సీనే మే దిల్ హమేషా యూనో బేబస్ లోగన్ కే లియే తడప్తా థా అండ్ లౌకికవాది. అందరూ మనుషులమై బ్రతకాలి అని నమ్మినటువంటి వ్యక్తి. గద్దరన్న కొడుకు సూర్య గారు వారు మాట్లాడుతూ, సూర్య గారు మాట్లాడుతూ, మా నాన్న చచ్చిపోయిండు, మా చిన్నాన్న చచ్చిపోయిండు, ఇంత దుఃఖం మా కుటుంబానికి కలిగింది, ఇది ఎట్లా తీరుతుంది, ఇంత దుఃఖంలో మేము ఉన్నాము, ఇట్లా చేస్తున్నారు, లాఠీ ఛార్జీలు జరుగుతున్నారు, ఇదని చెప్పుకుంటూ వచ్చి మా చిన్నాన్న చచ్చిపోయిండు అని చెప్పుకుంటూ వచ్చా. చిన్నాన్న ఎవరు? జహీర్ ఖాన్ గారు, జహీర్ అలీ గారు. మన దేశంలో ఇప్పటికీ యూనో కులాల పేరిట, మతాల పేరిట వివక్షలు సృష్టించి కొట్లాడుకునేలా చేస్తున్నారు, కానీ ఆ రోజు జరిగింది. ఒకటి నేర్పిస్తుందండి మనకి, అంటే ఒక మత సామరస్యం. హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పకని చెప్పింది. నీ ఇంట్లో కష్టం వస్తే, నీకేమైనా అయితే నా గుండె కొట్టుకుంటుంది, నీ ప్రాణం పోతే నా గుండె ఆగిపోతుంది అని ఒక ముస్లిం భాయి చెప్పాడండి. సో ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. మన దేశంలో ఉన్న వాళ్ళందరం, మనందరం ఒక తల్లి బిడ్డలు, ఒక వసదేక కుటుంబం అండి. అంత గొప్పటి స్నేహం వాళ్ళిద్దరిది. అండ్ ఎప్పుడు పేద బిడ్డల కోసం, వాళ్ళని చదివించడం కోసం, వాళ్ళని బాగుపరచడం కోసం తనకు చేతనైంది చేశాడు. ఇది కదా చరిత్ర అంటే, ఇలా కదా బతకాలి. మనకెందుకులే అని మనం వదిలేసుకుంటూ పోతే ఇంకా సర్వనాశనం అయిపోతుంది. ఆయన వదిలేసినటువంటి సంద్రం పూర్తిగా కలుషితం అయిపోతుందండి. నేను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డని, టీవీలోంచి చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని గద్దరన్నను ప్రేమించేటువంటి వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా, ఆయన్ని యూనో ఆయన కోసం. అంటే నా తండ్రి చచ్చిపోతే నేను ఎంత ఏడ్చాను నాకు గుర్తులేదు, నేను అప్పుడు 5 ఏళ్ళ పాపని. కానీ నాకు గద్దరన్న పోతే అంత దుఃఖం కలిగింది, ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి లాంటి వాడు అండి. అందరినీ నా బిడ్డలు, అయ్యో నగరు అని ఒక దుఃఖపు రాగం తీస్తుండే. ఆ రాగం చాలా చెప్తుండే, ఆయన పదాలన్నీ చెప్తుండెను. ఆయన గొంతులో వచ్చినటువంటి ఒక దుఃఖం, ఆయన మాటల్లో ఒకసారి అన్నాడు, నన్ను కోసిపడేస్తే, నా తలకాయ కోసిపడేస్తే నా మొండెంలోంచి వచ్చిన రక్తం కూడా పాటవుతుంది అని చెప్పాడు. అలాంటి వ్యక్తి, మనందరినీ బిడ్డలుగా అనుకునే వ్యక్తి, మనం బాగుండాలని, అమర వీరుల ఆశయాలు సిద్ధించాలని ఏం కోరుకున్నాడో అది జరగాలని. ఇప్పటికీ అంటే తూట దిగింది సరే, ప్రభుత్వాలు వచ్చాయి సరే, ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, విమలమ్మ మాట్లాడుతుంటే వింటుంటే ఎంత దుఃఖం వేసిందో. అంటే ఈ వయసులో కూడా ఆయన కోర్టుల చుట్టూ పాత కేసులన్నీ తవ్వి మళ్ళీ ఆయన మీద కేసులు వేసి ఈ వయసులో కూడా ఆయన అంతగా తిప్పాలా, అంతగా సతాయించాలా? ఎందుకు
ప్రజల పక్షాన తప్పు జరుగుతుంటే తప్పని చెప్పినందుక అన్యాయం కదండి. నాకైతే చాలా తప్పు అనిపించి చాలా బాధేస్తుంది. ఆయన 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 నమ్మిన సిద్ధాంతం గురించి ఆయన చెప్పింది ఒక్కటేనండి, ఇంకా వేరే మాటలు అవసరం లేదు. ప్రశ్నించడం నేర్చుకోండి. కళాకారులకు ముఖ్యంగా చెప్పండి, కళాకారులకి, కొంచెం విచక్షణ ఉన్నవాళ్ళకి ధైర్యం. ఏం జరిగినా సరే, ఏమవుతుందండి, పోతే పోతాం, పోయిన తర్వాత మాట్లాడుకుని, ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లా, ధైర్యంగా మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ఖండించేంత ధైర్యం, కనీసం మన పక్కన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తప్పును తప్పు అని చెప్పేటువంటి ధైర్యాన్ని మనం తీసుకొద్దాం, మన గుండెల్లో నింపుకుందాం. అన్న అప్పుడే బతుకుంటాడండి, మన గద్దరన్న అప్పుడే బ్రతుకున్నట్టు, అమరుడైనట్టు. ఇంతకు మించి చెప్పేదేం లేదండి. గద్దరన్నకి జోహార్లు, జహీర్ ఖాన్ అన్నకి కూడా జోహార్లు. మీరందరూ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వాళ్ళ పాఠ్యాంశం, వాళ్ళ వాళ్ళ జీవితమే ఒక పాఠ్యాంశం. మనందరికీ అనుసరించి ప్రశ్నించడం మొదలెడదామండి. ప్రశ్నిద్దాం, తప్పును తప్పు అని ధైర్యంగా చెప్దాం, బుల్లెట్ దిగినా సరే. థ్యాంక్ యూ.